పనికి సంబంధించి కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం కేంద్రం మీద పోరాడుతున్న అశోక్ గజపతి రాజు గారు నాయన చెప్పండి, ప్రస్తుతం మీరు చేపడుతున్న దీక్ష వల్ల ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పండి, మీ డిమాండ్లు ఏ మేరకు సాధించే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ అయితే భారతదేశంలో ఒక భాగం, 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. ఇప్పుడు అది జాతీయ పార్టీలు అశాస్త్రీయంగా విభజించారు. విభజించి చట్టంలో ఎంతైతే రాష్ట్ర ప్రజలకి అవకాశాలు ఉన్న అవకాశాన్ని తీసేశారు కనుక చట్టంలో కొన్ని అంశాలు పొందుపరిచారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టారు. అయితే గడిచిన బడ్జెట్లు చూస్తే ధరలు పెరగకుండా ఉంటే మనకి 45 సంవత్సరాలు ఈ ఇన్స్టిట్యూషన్స్ పడతాయని, అంటే రెండు తరాలని మీరు ఆ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. అక్కడ రైతులు త్యాగం చేస్తారు, అన్ని ఇన్స్టిట్యూషన్స్కి భూములు అప్పగించారు. ఇప్పుడు ల్యాండ్ ఇమోటివ్ ఇష్యూ, భూమి ఇమోటివ్ ఇష్యూ మొత్తం దేశం అంతా, అయినా రైతులు త్యాగబుద్ధితో వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మోటివేట్ చేసింది, కేంద్రానికి అప్ చెప్పింది, ఇవన్నీ నిలుపుకోవాలి. అవి కాక చట్టంలో లేని అంశాలు కూడా భూములు రైతులు ఇచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్ అనేసరికి అది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. 33,000 ఎకరాలు, ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అది ఇతర రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి 210 కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ వచ్చాయి. అవార్డ్స్ చూస్తే 645 అవార్డ్స్ దాటున్నాయి. అయితే వ్యక్తితనంగా దుమ్మి ఎత్తుకుని పోయడము దీనివల్ల ఏమీ సాధించరు. అక్కడ రాష్ట్రానికి నిన్న ప్రధానమంత్రి గారు వెళ్లారు, చాలా చులకనగా మాట్లాడారు. ఎవరైనా చులకనగా మాట్లాడి ఆయన అడిగితే నువ్వు నీ భార్యనే విడిచిపెట్టేశావు, 3 తలాకులు కూడా ఇవ్వలేదు అని చెప్తే ఎలాగుంటది? అలాంటి వ్యక్తితన ఆరోపణలు ఇతరులపై చేయడం ప్రధానమంత్రి స్థాయి కాదు. ప్రధానమంత్రి మోటివేట్ చేయాలి, తీసుకువెళ్ళాలి, దేశాన్ని కలిపి ముందు వెళ్ళాలి. ఇది ఇంపార్టెంట్, దేశానికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడినట్టే. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ గ్రోత్స్ బాగున్నాయి, త్యాగాలతో పని చేస్తున్నారు, డెవలప్మెంట్ అవుతుంది, వెల్ఫేర్ అవుతుంది. దాన్ని మీరు ఇలా వక్రీకరించి మాట్లాడడం భావ్యం కాదు. మేము డిమాండ్ చేస్తూనే వచ్చాం, ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. ఎందైతే మీరు ఏ యాక్టివిస్ట్ తీసుకున్న, ఒకరు 3 లక్షల కోట్లు అంటారు, ఒకరు 6 లక్షల కోట్లు అంటారు, ఇంకొకరు 5 లక్షల కోట్లు అంటారు, ఏమిచ్చారు, దేనికి ఇచ్చారు? మీరే అధికారం రూపం రాష్ట్రం చేసే ఉంది, మీరు కూడా చేస్తే ఇది ప్రజలకి ఉపయోగం, కానీ వచ్చి దుమ్మెత్తే ఎవరికి ఉపయోగం కాదు. ఇవి ఎవరు సహించరు? కానీ సార్, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధుల విషయం కావచ్చు, విభజన హామీల అమలుకు సంబంధించి ఇచ్చిన ఫండ్స్ కావచ్చు, వాటికి లెక్కలు చెప్పమంటే చెప్పకుండా ఈ విధమైన దీక్షలు చేపట్టడం ద్వారా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది అనేది వాదన. లెక్కలు ఎవరు చెప్పకుండా పోరు, అకౌంటెంట్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. మనకి యూసీస్ ఇస్తే కదూ మీరు 350 కోట్లు రిలీజ్ చేశారు వెనకబడిన జిల్లాలకి, మళ్ళీ తీసేసుకున్నారు కదూ. ఏ ఆధారంపై ఇచ్చారు, ఎందుకు లాక్కున్నారు? మీరు విచక్షణ రహితంగా పని చేయవలసి ఉంది, అది జరగటం లేదని మా ఆరోపణ. కానీ చూస్తామంటే గతంలో కాంగ్రెస్ తో, కాంగ్రెస్ పార్టీని ద్రోహి అన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్నారన్న కామెంట్, దీన్ని మీరే విధంగా చూస్తారు? నేను నా అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. మీరు రాష్ట్రాల్ని విభజించారు కనుక మేము జాతీయ పార్టీ అయ్యాం, ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్నాం కనుక.
కానీ మేము బిగినింగ్ నుంచి నందమూరి తారక రామారావు గారి నుంచి ఫెడరల్ కాన్సెప్ట్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఒక భారతీయ పౌరుడికి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక సంస్థ అయినా ఇవి సీమ్లెస్ కనెక్షన్ ఉండాలి. ఇది నా రాజ్యం, ఇది నీ రాజ్యం, కలిసి మనం అందరూ పౌరుల కోసం పనిచేయాలి. ఇది ముఖ్యమైన విషయం. మీరు ఫెడరలిజం మానేసి మీరు వెళ్తే మీకు ఇలాగే ఉంటుంది, మేమే మహారాజులు, మీరందరు ఏమీ అడగకూడదు, ఊడిగం చేస్తా వెళ్ళాలంటే మేము చేయము. కాంగ్రెస్ పార్టీతో కలవడం మీద మీరు చెప్పుకునే సమాధానం? కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ బహిరంగ అంటున్నారు ఫెడరలిజం చేస్తారని. గతంలో చేయలేదు, వారికి బెంచెస్ పెట్టారు, ఆపోజిషన్ బెంచెస్ లో కూర్చోపెట్టారు. వీరు చేయలేదని వీరు కూడా ఆపోజిషన్ బెంచెస్ లో కూర్చోపెడతారు. ఫెడరలిజం ని బైపాస్ చెయ్యలేరు. సర్దార్ పటేల్ యూనిటీ ఆఫ్ ఇండియా ఫెడరల్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఆ ఫెడరల్ కాన్సెప్ట్ ని మర్చిపోతే మీకు కూడా ప్రజలు మర్చిపోతారు. ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఫస్ట్ లో మీరు కూడా డిమాండ్ చేశారు, తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు కూడా మీరు ఆనందాన్ని వ్యక్తం చేశారు, హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో ఈ రకమైన హోదాని మళ్ళీ డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్నారన్న వాదన కూడా ఉంది. వాదనలు చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ఆ చట్టం చేసేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారన్నారు, తర్వాత మనం సపోర్ట్ చేశాం, ఎన్డీఏలో మేము కూడా భాగంగా ఉన్నాం, కాదని అన్నము. భాగంగా ఉంటే మీరేమన్నారు, ఈక్వలెంట్ టు స్పెషల్ స్టేటస్ కేటగిరీ మీరు ఇస్తారని, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారని, ఇవ్వలేరని. తర్వాత కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, అది వేరే కథ. పోన్లే, మీరు స్పెషల్ ప్యాకేజ్ ఏదైనా అనౌన్స్ చేశారా? ఇంతవరకు ఏది అనౌన్సే కాలే. ఓ సంవత్సరం ఆగి చూసాం, మీరు చేయకపోతే మళ్ళీ ఏం చేయమంటారు? మేం ప్రజల తరఫున నిలబడి ఉన్నాము, ప్రజలకి అన్యాయం ఏ పరిస్థితుల్లో జరగనివ్వము. సన్ రైజ్ స్టేట్ కి ప్రధాని కొత్త నిర్వచనం చెప్తున్నారు. సన్ రైజ్ అంటే ఆయన కొడుకు సన్ లోకేష్ గురించి ఇదంతా చేస్తున్నారు అన్న వాదన నిన్న కామెడీ చేశారు మోడీ. ఆయన కామెడీ చేశారు, అందుకోసం చెప్పాను. వ్యక్తితన ఆరోపణలు దేనికోసం? వ్యక్తితన ఆరోపణలు చేయవచ్చు. మేము కూడా ఒక భార్యని విడిచిపెట్టావు, మూడు తలాకులు కూడా ఇవ్వలేదు, చెప్పలేమా? ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ ఇది ప్రజలకు పనికి వస్తుందా? మీరు ప్రజలకు పనికి వచ్చేది, దేశానికి పనికి వచ్చేది చెప్పండి. ఈ తరహా దీక్షల వల్ల ఇంకా రాష్ట్రానికి ఏదన్నా వనగూరే ప్రయోజనం ఏదన్నా ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం తలొగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని ఆయనే కూడా అంటున్నారు. ఈ దీక్ష లేకపోతే అనివార్య కాదు. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈ రకమైన అభిప్రాయాన్ని అశోక్ గజపతిరాజు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా వ్యక్తిగత దూషణలు చేయటం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి కామెడీ చేశారన్న సీరియస్ కామెంట్ ని అశోక్ గజపతిరాజు వ్యక్తం చేశారు.